తరతరాలుగా పేదరికం అనేటువంటి రాక్షసి చేత పీడింపబడుతూ ముత్తాత తాత తాత తండ్రి తండ్రి తనకి ఒక సొంతింటిని ఇవ్వలేని పరిస్థితులు. కారణం తాను సంపాదించింది పొట్ట నింపుకోవడానికే సరిపోయింది. గతంలో ఏ పాలకులు ఆలోచించనిది పేదవాడి దీర్ఘమైన కోరిక నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలనేటువంటి. దానికోసం ప్రభుత్వం దగ్గర భూమి లేకపోతే భూమిని కొనుగోలు చేసి తనకు సొంత ఆస్తిగా 5 సంవత్సరాల తర్వాత తను ఏదైతే సంపాదించినటువంటి ఆస్తిగా ఈ సెంటున్నర భూమిని పేదలకు పంచడం, దానిలో వాళ్ళ గృహ నిర్మాణం కోసం 180,000 రూపాయలు తర్వాత 50,000 రూపాయలు డ్వాక్రా సంఘాల నుంచి ఇప్పించడం, ఇది నిజంగా ఒక కారణ జన్ముడు పాలకుడైతేనే జరిగేటువంటి ప్రక్రియ. మనిషి అవసరాలను ఎంత సుదీర్ఘ అధ్యయనం చేసినటువంటి పాలకులు గతంలో లేరు. అధ్యయనం చేసినటువంటి పాలకుల్లో 1, 2, 3 లెక్క వేస్తే ఎన్టీ రామారావు కొద్దిగా ఆలోచించిన ఆశయాలను పూర్తిగా తొంగలోకి తొక్కినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే, ఆలోచించినటువంటి రాజశేఖర రెడ్డి గారికి 4 రెట్లు అధికంగా ఆలోచించి పాలించేటువంటి నాయకుడిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర పుటల్లో నిలుస్తాడని అనడానికి, ఇవాళ 300 మందికి ఈ ప్రాంతంలో భూమి కొనుగోలు చేసి కూర్చి రోడ్ల నిర్మాణం చేసి విద్యుత్ సరఫరాని కూడా ఏర్పాటు చేసి త్రాగునీటిని అందించి, అంటే కేవలం పేదరికం చేత అతను భరోసాగా బ్రతకలేకపోతున్నాడు. తనకు భరోసా ఇస్తే అక్కడి నుంచి అతను ఎదుగుతాడు అనేటువంటి ఒక మర్మాన్ని, జీవిత మర్మాన్ని తెలిసినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ కార్యక్రమం పట్టాల పంపిణీ, వారి స్థలాలు వారికి చూపించి వారిలో ఉన్నటువంటి అభద్రతని పోగొట్టి, నిజంగా జగన్ గారే పాలకుడు కాకపోతే నాకు ఈ సొంతింటి కళ తీరేదా అని వారు చెప్తున్న మాటలు వింటూ, జగన్ గారి పాలన జనరంజకం అనేటువంటిది అనుభవిస్తూ ఇవాళ ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సుమారుగా ఒక్కొక్క లబ్ధిదారుడికి 10 లక్షల విలువైనటువంటి స్థలాన్ని రోడ్డు పక్కనే సాగునీరు పారుతుంది. చాలా ఆహ్లాదమైనటువంటి వాతావరణంతో భూములు పంట భూములు మధ్యలో ఈ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా ఆనందదాయకంగా ఉంది. రామచంద్రపురం నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా కూలినాలిగా పనిచేసే వారికి సొంతింటి కళ తీరదు, కానీ తీర్చే భాగ్యాన్ని నాకు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించాడు. వారు అనుభవిస్తున్నటువంటి ఆనందంలో నేను కూడా పాల్పంచుకున్నాను.